హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ ని మీ ముందు తీసుకొచ్చాను. అదేంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి బిజినెస్. ఇది ఎక్కువ మంది ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఫర్నిచర్ అనేది మీరు మామూలుగా లోకల్ చూసేటటువంటి వుడ్ తో తయారు చేసేటటువంటి ఫర్నిచర్ కాదు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొట్టమొదటిగా మన ఛానల్కి ఇప్పుడే కనుక విజిట్ చేసింది కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినా మొట్టమొదటిగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫర్నిచర్ అనేది మీకు ఐరన్ తో తయారు చేస్తారు. ఐరన్ పైప్స్ తో మీకు ఫర్నిచర్ అనేది తయారు చేస్తారు. అదేంటంటే ఆఫీస్ కు సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే మనము నిద్రపోయేదానికి వాడేటటువంటి డబల్ కాట్ మంచాలు కావచ్చు, అలాగే డైనింగ్ టేబుల్స్ కావచ్చు, అలాగే కస్టమర్ విజిట్ చైర్స్ కావచ్చు, అలాగే రిసెప్షన్లో వాడేటటువంటి చైర్స్ అయితే కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్ అన్నమాట. ఇది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అలాగే మీరు హోల్సేల్గా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా ఆ ఫర్నిచర్ని మొత్తం డెలివరీ చేస్తారు. ఇండియా వైడ్లో ఎక్కడికైనా కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని కనుక మీరు కాంటాక్ట్ అవుతే మీకు ఫర్నిచర్ని డోర్ స్టెప్ అనేది సర్వీస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి అనేది చూద్దాం. మొదటగా మనకు కావాల్సింది కట్టర్. ఈ కట్టర్ వచ్చేసి 12,000 రూపీస్ వరకు అవుతుంది. అలాగే వెల్డింగ్ మిషన్ వచ్చేసి కావాలి, ఇది 7,000 రూపీస్ అవుతుంది. అలాగే డ్రిల్లింగ్ వైర్ అంటారు దీన్ని, 2,000 రూపీస్ అవుతుంది. తర్వాత పైప్స్ బెండింగ్ మిషన్ అనేది ఉంటుంది, అది ఒక 15,000 దాకా అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి సర్ఫేస్ అంటారు క్లీనింగ్ మిషన్ అని, దీన్ని గ్రైండింగ్ అని కూడా అంటారు, దీనికి వచ్చేసి 2,500 రూపీస్ వరకు అవుతుంది. ఇంకా మనకు కావాల్సిన మెటీరియల్స్ ఈ ఫర్నిచర్ తయారు చేయడానికి కావాల్సినవి ముఖ్యంగా 3/4 ఇంచ్ రౌండ్ పైపు, 1.5 ఇంచ్ వచ్చేసి, అలాగే మనకు కావాల్సిన మెటీరియల్ ఏందో చూద్దాము. మొట్టమొదటిగా 3/4 ఇంచ్ రౌండ్ పైపు, అలాగే 1 ఇంచ్ రౌండ్ పైపు, లేదా 1.5 ఇంచ్ S2 స్క్వేర్ పైప్స్ కావాల్సి వస్తాయి. ఇవి వచ్చేసి ఒక్కొక్క పైప్ వచ్చేసి 20 ఫీట్స్ అంటే 6 మీటర్స్ అలాగా ఉంటాయి. సపోర్టింగ్, తర్వాత సపోర్టింగ్ వచ్చేసి వీటికి వేసేటివి 1/2 ఇంచ్ పైప్స్ ఉంటాయి అన్నమాట, ఇవి కావాల్సి వస్తాయి. వీటిల్లో మనకి మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఎక్కువగా హోల్సేల్ బిజినెస్ అనేది దేని మీద జరుగుతుంది అంటే కాలేజెస్కి, హాస్టల్స్కి బంకర్స్ అనేది అవసరమవుతాయి. బంకర్స్ అంటే ఏంటంటే హాస్టల్స్లో కింద పక్క ఒకరు పనుకుంటే పైన ఇంకొకరు పనుకుంటారు, ఆ పైన ఇంకొకరు పనుకుంటారు, అలాగా స్టెప్స్ అట్లా ఉంటాయన్నమాట. ఇవి బంకర్స్ అంటారు. ఇవి ఎక్కువగా ఆర్డర్స్ అనేది వస్తున్నాయి. అలాగే డబల్ కాట్ మంచాలు ప్లస్ ఆఫీస్ ఫర్నిచర్ కూడా ఎక్కువగా సేల్ అవుతున్నాయి అన్నమాట. ఇవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ డబుల్ కాట్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే 6 ఫీట్ టు 4 ఫీట్, 6 ఫీట్ టు 5 ఫీట్, 6 ఫీట్ టు 6 ఫీట్, ఇట్లా వచ్చేసి డబుల్ కాట్ మంచాలు అనేది తయారవుతాయి. ఈ మంచాలు వచ్చేసి మామూలుగా వచ్చేసి ఏంటంటే 1650 అనేటివి మామూలు ప్రైస్ ఉంటాయి. నార్మల్ మంచాలు అండి, డబల్ కాట్స్ కాదు, నార్మల్ మంచాలు. ఇవి వచ్చేసి 1650 ఉంటాయి. అలాగే గేజ్ ఎక్కువ ఉండేవి కనుక 2,800 నుంచి 3,200 అలా ఉంటాయి. నేను మీకు డబుల్ కట్ మంచాలు అయితే కనుక మీకు అమెజాన్ ఇటువంటి వాటిలో 5,000 రూపీస్కే వస్తాయి, కానీ అవి లో గేజ్ ఉంటాయి. మనం తయారు చేసే మంచాలు వచ్చేసి హై గేజ్తో ఇస్తాము, కాబట్టి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయాలనుకుంటే మొత్తానికి మీకు సంబంధించి ఒక 7 to 10 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఒక షాప్ అట్మాస్ఫియర్కి కానీ లేబర్ సర్టిఫికేట్కి కానీ ఇవన్నీ కలుపుకొని మీరు బల్క్గా పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.